Welcome to Desi Plaza viewers and Masti Time listeners. This review is brought to you by Sri Krishna Jewelers, Frisco, Texas. ఇవాళ మనం చక్రి చిగురుపాటి నిర్మాతగా విఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ సురభిలు జంటగా నటించిన ఒక్క క్షణం చిత్రం గురించి మాట్లాడుకుందాం. అల్లు శిరీష్ గౌరవం చిత్రంతో పరిచయం అయి కొత్త జంటతో పర్వాలేదనిపించుకుని శ్రీరస్తు శుభ్మస్తుతో చిత్రంతో విజయాన్ని అందుకున్న తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇంకా తెచ్చుకోలేదు. ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న విఐ ఆనంద్ మీద కూడా ప్రేక్షకులకి చాలా అంచనాలున్నాయి. మరి ఈ ఇద్దరు ఈసారి విజయాన్ని సాధించారో లేదో ఇవాళ్టి మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళితే ఇది ప్యారలల్ లైఫ్ అనే ఒక కొరియన్ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని అల్లుకున్న కథ. హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ పార్కింగ్ బేస్మెంట్లో ఆయన పరిచయంతో శిరీష్ సురభిలు ప్రేమికులుగా మారతారు. సురభి కాలుకి యాక్సిడెంట్ అయి ఉండటం వలన వాళ్ళ ఇంటి బాల్కనీ నుంచి అందరి ఇళ్లలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంది. అలా అవసరాల శ్రీనివాస్ సీరత్ కపూర్ల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తీరా తెలుసుకున్న తర్వాత వారి జీవితంలో జరిగిన సంఘటనలే వీరి జీవితంలో వరుసగా అలాగే జరుగుతూ ఉంటాయి. సడన్గా సీరత్ కపూర్ చనిపోతుంది. అసలు సీరత్ కపూర్ని ఎవరు ఎలా ఎందుకు చంపారు, సీరత్ కపూర్ చనిపోయినట్లే సురభి కూడా చనిపోతుందా, లేదా విధిని ఎదిరించి వారి ప్రేమ గెలుస్తుందా అనేదే మిగిలిన కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే అల్లు శిరీష్ నటన కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది. ఆయన గత చిత్రాలతో పోలిస్తే కొంత పరిణితి కనిపిస్తుంది. ఇంకా ఆయన ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు. సురభి అలాగే తల్లిదండ్రులుగా రోహిణి, కాశీ విశ్వనాథ్, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్, విలన్గా దాసరి అరుణ్ కుమార్ వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక హైలైట్స్ విషయానికి వస్తే ప్యారలల్ లైఫ్ గురించి జయప్రకాష్ మాట్లాడే విధానం, అక్కడ అబ్రహాం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ గురించి మాట్లాడే సన్నివేశం బాగుంటుంది. విలన్గా దాసరి అరుణ్ కుమార్ స్క్రీన్ ప్రజెన్స్, అలాగే ఆయనకి హేమచంద్ర చెప్పిన డబ్బింగ్ కూడా చాలా బాగుంటాయి. సీరత్ కపూర్ని ఎవరు చంపారు అని తెలుసుకోవడానికి చేసే ఇన్వెస్టిగేషన్, అలాగే క్లైమాక్స్ సన్నివేశాలు అన్నీ బాగుంటాయి. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా ఫస్ట్ హాఫ్లో కథను అక్కడక్కడ కొంచెం నెమ్మదైనట్లు అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ లెంత్ను కూడా మంచి ఎడిటింగ్తో తగ్గించవచ్చు. మనిషిని అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు పర్వాలేదనిపిస్తుంది, కానీ పాటలు మాత్రం అసలు బాగోవు. మనిషర్మ స్టాండర్డ్స్ లాగా అనిపించవు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ వారం విడుదలైన ఒక్క క్షణం చిత్రం ప్యారలల్ లైఫ్ అనే కొరియన్ చిత్ర కథే అయినా తెలుగు ప్రేక్షకులకి కొత్తగా ఉంటుంది, కనుక ఒకసారి చూడగల చిత్రం అని మాత్రం చెప్పగలను. మొదటి భాగం చూస్తున్నంతసేపు నాకు ఒక ప్రత్యేకమైన అభిప్రాయం అయితే ఏమీ కలగలేదు, కానీ రెండో భాగం చిత్రీకరణ కథనం వలన కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో దేశి ప్లాజా ఇస్తున్న రేటింగ్ 3/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు శ్రీకృష్ణ జ్యువెలర్స్, ఫ్రిస్కో, టెక్సాస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.